ప్రస్తుతం రోహిత్ శర్మకు బ్యాటింగ్ నడుస్తుందేమో అనిపించింది డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు ముందు తను తీసుకున్న రెండు నిర్ణయాలు పూర్తిగా జట్టును బొక్కబోలా పడేలాగా చేస్తాయి మొదటిది రవిచంద్రన్ అశ్విని తుది జట్టులో నుంచి పక్కన పెట్టడం రెండవది టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం ఓడిపోయిన తర్వాత ప్రతిదీ తప్పుగా అనిపించినప్పటికీ కూడా రోహిత్ శర్మ తప్పిదాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేస్తున్నాడని అయితే ఇక రోహిత్ శర్మకు మిగిలింది కేవలం వన్డే సిరీస్కు సంబంధించిన క్రికెట్ కెప్టెన్సీ మాత్రమే అంటూ చాలా రకాలుగా పుకార్లు షికారులు అవుతున్న వేళ బీసీసీఐ దీని మీద మొదటిసారి స్పందించింది అయితే రోహిత్ శర్మ మీద షాకింగ్ ప్రకటన చేసింది ఇంతకీ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ ఏమందంటే ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే మరొక డబ్ల్యూటీసీ ఫైనల్ పోర్ దాకా భారత జట్టు నిజంగా వెళ్ళినా కూడా అప్పటికి రోహిత్ శర్మకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వస్తాయి ఆ సమయంలో తను ఫిట్గా ఉన్నాడా ఆ సమయంలో అతను కెప్టెన్స్గా వ్యవహరిస్తాడా అనేది పక్కన పెట్టేస్తే రాబోయే ప్రతి ఒక్క సిరీస్ కోసం కూడా బీసీసీఐ ప్రతి ఒక్క ఆటగాడి ఫిట్నెస్ స్టాండర్డ్స్ని పరీక్షిస్తుంది ఈ క్రమంలో రోహిత్ శర్మ అయినా వేరే ఇంకొక ఆటగాడైనా సరే ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే జట్టు నుంచి నిర్మోహమాటంగా పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం రోహిత్ శర్మ కొద్దిపాటి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడన్న మాట నిజమే అయితే రోహిత్ శర్మను మా అంతట మేము తీయాలని అనుకోవటం లేదు తని తన ఒక్క స్టాండర్డ్ని ముఖ్యంగా ఫిట్నెస్తో పాటుగా తన ఒక జట్టును అంచనా వేసుకుని కనుక రోహిత్ శర్మ వ్యవహరిస్తే బహుశా అదే తన నిర్ణయం అవుతుంది అంటూ బీసీసీఐ ఈ రకంగా షాకింగ్ ప్రకటన చేసింది అయితే పొమ్మన లేక పొగపెట్టినట్టుగా ఇక్కడ రోహిత్ శర్మను నేరుగా వెళ్ళిపోమని చెప్పకుండా ఫిట్నెస్ పరీక్షలు అంటూ రోహిత్ శర్మకు చాలా పెద్ద బ్రేక్ వేయడం జరిగింది